గురుగారు, గోకులాష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? కృష్ణాష్టమి, గోకులాష్టమికి మధ్య తేడా ఏమిటి? గోకులాష్టమి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? కృష్ణం వందే జగద్గురుం. అమ్మాయి సామాన్యంగా కృష్ణాష్టమి, గోకులాష్టమి అని రెండు వేరువేరుగా ఈనాటి కాలంలో మనం పాటిస్తున్నాం, కానీ రెండింటి అంతరార్థం ఒక్కటే, రెండింటి ఉద్దేశ్యం ఒక్కటే, కృష్ణుడిని పూజించాలి. అయితే మధ్వ, స్మార్త, శ్రీ వైష్ణవ అనే మూడు విధాలుగా ఉండే భారతీయ సంప్రదాయాలలో అష్టమి తిథికి సప్తమి నీడ కలిసినప్పుడు పూర్వ విద్ధ, అలాగే ఉదయతిథి అష్టమి కాకుండా మరుసటి నాడు నవమితో కూడుకున్నప్పుడు పరవిద్ధ అన్న పేరిట జ్యోతిష శాస్త్రం తిథిద్వయం అనే ఒక ప్రమాణాన్ని సూచిస్తుంది. ఈ ప్రమాణాన్ని అనుసరించి పూర్వవిద్ధ, పరవిద్ధ అనే రెండు విధానాలలో మధ్వ, స్మార్త సంప్రదాయాలు రెండు రోజులు కృష్ణాష్టమిని పాటించడం ఆరంభం చేయగా, ఈ ఆరంభ క్రమంలోనే మొదటి రోజు అష్టమి, కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అన్న పేరిట ఉపవాసవ్రతం, రెండవ రోజున గోపాష్టమి, గోకులాష్టమి అన్న పేరిట ఉట్లు కొట్టడం, గోకులమును నిర్మించడం, చాణూర ముష్టికులను అంతం చేసేటటువంటి సన్నివేశాన్ని ఇంటిలో మట్టితో సిద్ధం చేయడం, కృష్ణుని యొక్క వివిధములైన బాల్య క్రీడలను మట్టితో ఇంటిలో సిద్ధం చేసి చిన్నారి బాలబాలికలకు కృష్ణుని యొక్క ఎదుగుదలను క్రమంగా సూచించడం, అలాగే సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలకు శ్రీకృష్ణుడి ఆహార్యాన్ని అలంకరింపజేసి కృష్ణుడి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వివరించడం సంప్రదాయంలో ఉంది. మొదటి రోజున భాగవతంలో దశమస్కంధంలో ఉన్న కృష్ణావతార ఘట్టాన్ని చదవాలి. గోపాష్టమి, గోకులాష్టమి నాడు సాయంత్రం వేళ మహాభారతంలో కృష్ణ సంబంధితమైన వృత్తాంతాలు, అలాగే మహాభారతంలోని 100వ ఆశీవాసం అయినటువంటి హరివంశంలోని వృత్తాంతాలు చదవాలి. ఈ హరివంశం అనేటటువంటి విభాగంలో కృష్ణుని జననము అనంతరం ఏ విధంగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ధేనుకాసురుడు ఈ విధంగా ఉండే రాక్షస సంహారం, గోపికా క్రీడలు, చాణూర ముష్టికులను అంతం చేయడం, కంసుడిని సంహరించడం, వెన్న గోపికల గృహాలలో నుంచి సేకరించి మహిళలకు అందించడం, గోపికలతో రాసక్రీడలు చేయడం, వారికి గోపికా గీతలు బోధించడం, అక్రూరుడికి బోధించడం, ఉద్ధవుడికి బోధించడం, ఇవన్నీ ఉద్ధవ గీతలు, గోపికా గీతలు, అక్రూర గీతలు అన్న పేరిట భగవద్గీతతో సమానమైనటువంటి బోధలుగా భాగవతం మనకు వివరిస్తుంది. గోపికాష్టమి రోజున లేక గోపాష్టమి రోజున కృష్ణ సంబంధంగా ఉండేటటువంటి ఉట్లు కొట్టే క్రీడ ఒకటి నిర్వహించాలి. చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యాన్ని ధరింపజేసి కృష్ణుడు మా కృష్ణుడే అన్నట్లుగా వేడుకగా సంబరాన్ని నిర్వహించుకోవాలి.